అన్ని హంగులతో ఉస్నాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో 50 లక్షలతో నిర్మించే మహామండపానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం దేవాలయ ఆవరణలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ని ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్తో పాటు సబ్స్టేషన్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ కేంద్రాన్ని ప్రారంభించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనులు పూర్తి చేయడంలో భూ నిర్వాసితులు కూడా సహకరిస్తున్నారని, అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. ముందుకు సాగుతుంది. అతి త్వరలో ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంకొంచెం పనే ఉంది, నెల నెల 18 రోజుల పనే ఉంది. అది కంప్లీట్ అయిపోతే మనకు 8.24 టీఎంసీల నీళ్లు మన దగ్గర ఎప్పటికీ నిల్వ ఉంటాయి. తద్వారా 106,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం మన నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది. ఇదే కాకుండా దర్దాపు ముద్రరాజులకు మత్స్యకారులకు దీంట్లో అంత పెద్ద రిజర్వర్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో చేపలు పెంచి అంతే కదా పెంచి వాళ్ళకు కూడా మత్స్యకారులకు కూడా సహకరించినట్టు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అది కూడా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉస్నాబాద్ నియోజకవర్గం.